పల్లెలు ఉన్నా పట్టణాలలో ఉన్నా ఏడ ఉన్నా పబ్లిక్ కు కావాల్సింది కరెంటే. అన్నిటికీ కరెంట్ తోనే పని. పొలాల కడ పంటలు వండాలన్నా ఇంటికాడ పురుసత్తుగా ఉండాలన్నా కరెంటే కావాలి. కనీసం ఒక్క గంట సేపు కరెంట్ లేకుంటేనే ఉక్కిరి బిక్కిరి అవుతారు పబ్లిక్. అసొంటిది రెండొద్దులు కరెంట్ లేకుంటే ఏంది పరిస్థితి చెప్పుర్రి. ఇప్పుడు ఈ కరెంట్ ముచ్చట అంత ఎందుకంటే ఇగో గిజ్జుడుర్రి. నీ పాడైపోను ఎవరో నీళ్ళల్లో కొట్టుకపోతున్నట్టున్నారు కదా. వీడియోలు తీసే బదులు తాడో తట్టో వేసి బయటికి ముందు రాదు అన్నలు. అయ్యో 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 కండ్ల ముంగట్నే మనిషి కొట్టుకపోతుంటే గుడ్లెల్లో పెట్టి చూస్తున్నారు గాని ఎవరన్నా లేదా నుల్లా కాపాడేటోళ్ళు అని అనకులు. గాయనేమో కొట్టుకపోయేటోడు కాదు. ఆగో ఎదురుగా కనపడుతున్న తంబం మీద ఫీజు కొట్టేస్తే ఫీజు వేయడానికి పోతున్నాడు. అవు నిజమే, కావాలంటే చూడూరి తంబం ఎక్కుతున్నాడు. అది అన్న పేరు కొప్పుల సంతోష్ గౌడు. సూర్యాపేట జిల్లా యశాత్మకూరు మండలంలో ఉన్న పాతర్లపాడు ఊరు. గా ఊరు లైన్ మెన్ కింద హెల్పర్ లెక్కన పని చేస్తాడట. అంటే అన్న లైన్ తెగిపోతే తంబాలెక్కి అతికిస్తాడు అన్నట్టు. ఆగో అట్టనే రెండు మూడొద్దుల సంది ఇడవకుండా పెడుతున్న ముసులుకో లేకపోతే ఏమో గాని తమ్మం మీద ఫీజు కొట్టేసిందట. అట్ట రెండొద్దుల సంది ఊరు నిండా కరెంటు కూడా లేకుండా అయిందట. అందుకనే ఇగో ఇట్ట నీళ్ళల్లో ఈత కొట్టుకుంటా పోయి తమ్మం ఎక్కిండు, ఫీజు లేచిండు, ఊళ్ళో బుగ్గలు ఎలిగిచ్చిండు. ఓకేలా బొట్టేరస వంటి నీళ్లు నడుచుకుంటా పోయే తందుకు కూడా వశపడతలేదు. ఇంకా మీదికెళ్లి నీళ్ల మధ్యలంగా పోయి తడిసిన కాళ్ళతోని తంబం ఎక్కుడు కరెంట్ వేసుడు అంటే చిన్న ముచ్చడనా? ఏదన్నా ఆడిట్ అయ్యి నీళ్ళల్లో కరెంటు గిట్టొస్తా ఏమన్నున్నదా? లేకుంటే లేకపోయింది, వచ్చినప్పుడే చూద్దాం ఎందుకు ఎక్కినావు అనుకుంటానే. ఏదున్నా నువ్వైతే సూపర్ సంతోష్ అని మెచ్చుకుంటున్నారట ఊరోళ్ళు. ఏ మాటకా మాటనే సంతోష్ అన్నను మాత్రం తారీఫ్ చేయాల్సిందే పోండ్రీ.